రైట్ మనం ప్రస్తుతం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము ఇంద్రా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు నిరసిస్తూ ఇక్కడ నిరసన అఖిలపక్ష సమావేశంలో అఖిలపక్ష పార్టీలు అన్నిటి కూడా కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టే ప్రస్తుతం మందకృష్ణ మాదిగ మంతున్నారు సార్ చెప్పండి ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు ఎటువంటి డిమాండ్లు మీరు అటెండ్ చేస్తారు ఒకటి లోబరీన వల్ల లోబరీన అసమర్థత వల్ల పరీక్షా ఫలితాల్లో అవిక్యవతోకలు జరిగిన విషయం రుజువైంది ఆది త్రిసభ్య కమిటీ చేసిన దాంట్లో రుజువైంది ఇప్పుడు ప్రభుత్వం గ్లోబల్ ఏరియన్ బాధ్యత నుంచి తప్పించుకోవడంలో కూడా రుజువైంది అట్లాంటప్పుడు ఆ గ్లోబల్ ఏరియన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా ఆత్మహత్యలకు కారణం ఆ సంస్థ అయినప్పుడు మరి ఆ సంస్థ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వాడిని కేసు పెట్టి అరెస్ట్ చేయాలి రెండు ఒక విద్యాశాఖకు మంత్రిగా ఉన్న అతనికి సంబంధం ఉంటుంది ఒక శాఖకు బాధ్యత వహించి ఆ రోజు అవినీతి జరిగింది ఆ శాఖలో అని చెప్పి రాజయ్య గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు మరి విద్యాశాఖలో జరిగిన అవకతవకలకు బాధ్యత జగదీష్ రెడ్డి వహించక తప్పదు కదా కాబట్టి ఇంతవరకు కూడా ఎక్కడ చేయాలి కాబట్టి ప్రభుత్వం వాళ్ళ కొమ్ముగా వస్తుందనే విషయం కూడా మనకు స్పష్టంగా రుజువుతుంది ఇప్పుడు అఖిలపక్షం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ అఖిలపక్షం ఒకవేళ గ్లోబల్ ఏరియన్ సంస్థ మీద చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఎక్స్రే చేయాలని కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని అదే సమయంలో జగదీష్ రెడ్డి గారిని మంత్రివర్గం తొలగించాలని చెప్పి ఏదైతే అఖిలపక్షం డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ సాధన కోసం అఖిలపక్షం తీసుకునే ప్రతి నిర్ణయంలో మేము భాగస్వాములు అవుతాం సో ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దీని మీద ఏ విధంగా ఖండిస్తారు ఒకటి స్పందన లేదు అనే విషయం తేలింది కాబట్టినే నిరసన ఇంద్రా పార్క్ దాకా వచ్చేసింది కాబట్టి ఇంద్రా పార్క్ వరకు నిరసన ఇక ఆగదు అది మరింత ముందుకెళ్తుంది భవిష్యత్ కార్యాచరణ అఖిలపక్షం తీసుకుంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం చాలా స్పష్టంగా చెప్పారు గ్లోబల్ ఏరియన్ సంస్థ అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు అని చెప్పారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు అమాయకుడు ఉన్నాడని అనుకోవాలి లేదా అసమర్థుడు ఉన్నాడని అనుకోవాలి లేదా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవాలి నిజమే ఆయన అన్నయ్య మాటకి నిజంగా ఆయన ఇవ్వదలుచుకుంటే మరి ఆయనకు సంబంధం లేదని చెప్పి నిజంగా భావించుకుంటే ఆయనకు సంబంధం ఉన్నదని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సమయంలో లేదని నిరూపించుకోవడానికి సిబిఐ విచారణతో ఆయన ఒప్పుకుంటే లేదో ఉన్నదో సిబిఐ తేల్చేస్తారు మీ మీద జరిగినటువంటి గృహ నిర్బంధనం ఇప్పుడు ఎవరైతే కుటుంబాలు చనిపోయాయి పిల్లలను కోల్పోయారో వారికి ఆదరణ కలిగించే విధంగా మీరు ప్రజా శాంతియుతంగా మీరు ధర్నా చేపడదాం అంటే మీ మీద వారు గృహ నిర్బంధం చేశారు సో దాన్ని ఏ విధంగా ఖండిస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే పాలకుడుకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద గౌరవం లేదు అది నువ్వు నియంతలుగా పరిపాలిస్తున్నాడు అనేసి రుజువుతుంది కాబట్టి ప్రపంచంలో నియంతలు ఇంతకంటే గొప్ప పెద్ద పెద్ద నియంతలు ఉన్నారు వాళ్ళకి ఎట్లయితే ప్రజల తిరుగుబాటులో వాళ్ళ గద్దెం దిగాల్సిన పరిస్థితి వచ్చిందో ఏదో ఒక రోజు ప్రజల తిరుగుబాటు ఉధృతమైన రోజు కేసీఆర్ ప్రభుత్వం కూడా గద్దె దిగే రోజు వస్తుందని మేము భావిస్తాం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ అనేది ఈ విషయం కొడుకు వచ్చినప్పటికి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం సంబంధించిన విషయం వచ్చినప్పటికి భవిష్యత్ కార్యాచరణలో మేము ప్రకటించాం అతి త్వరలోనే గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం రెండు ఎస్సీ కమిషన్ దృష్టికి కూడా జాతీయ స్థాయిలో తీసుకొస్తాం మూడు రాష్ట్రపతి దృష్టికి తీసుకొస్తాం ఈ ముగ్గురు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా అంబేద్కర్కు సంబంధించిన విగ్రహం విషయం పరిష్కారం చేసే విషయం ముందుకు రాకపోతే మళ్ళీ అన్ని సంఘాలు అన్ని పార్టీతో కలిసి భవిష్యత్ కార్యాచరణ మేము దాని విషయం ప్రకటిస్తాం అయితే విద్యార్థులకు సంబంధించిన విషయం వచ్చినప్పటికీ అఖిలపక్షం రేపు కూర్చుంటాం అంటుంది కాబట్టి అఖిలపక్షం తీసుకునే నిర్ణయానికి ఎంఆర్పిఎస్ కట్టుబడి ఉంటుంది ఖచ్చితంగా గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం ఈ విషయం మీద వారు ఖచ్చితంగా దిగి వచ్చి వారు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను వారు ఆదరించాలని చెప్పి మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ కృష్ణతో వినయ్ పీజీఎన్ న్యూస్ హైదరాబాద్